దశాబ్దాల కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నష్టపోతున్న కర్నూలు జిల్లా కందునది లోతట్టు గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కార మార్గానికి బీజం పడింది. ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంపునకు గురిచేస్తున్న కందునది విస్తరణ పనులకు సంబంధించి కోవెలకుంటల్లోని కందునది ఒడ్డున ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 1350 కోట్ల వ్యయంతో 183 కిలోమీటర్ల మేర కుందూ నది విస్తరణ పనులు అధికారులు ప్రారంభించారు. కుందూ నది విస్తరణ పనుల భూమి పూజ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏటా కుందూ నది ఉధృత ప్రవాహం వల్ల అనేక గ్రామాల రైతుల పంట పొలాలు ముంపునకు గురయ్యేవన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కుందూ నది ముంపు రైతులను ఏమాత్రం కూడా పట్టించుకునేది కాదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుందూ నది ముంపులో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్న దివంగత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుందూ నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ తో జలధరాశి ప్రాజెక్టు నిర్మాణాన్ని మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇరిగేషన్ శాఖ అధికారులు, వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు. మన పనగానిపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే, ఈ హిందూ పరివాహక గ్రామాలు చాలా ఉన్నాయి. అంటే మనము టంగుటూరు మొదలుకొని ఇంగాల, మరి అదేవిధంగా పెద్దపొప్పిల్ల, చిన్నపొప్పిల్ల, వల్లంపాడు, ఈ కలుగొట్ల, జలధరాజి, కాయలకుంట, అదేవిధంగా పట్టిపాడు, పుల్లదొట్టి, భీమునిపాడు, తొంబల్ల, ఈ గ్రామాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా బాగా నష్టపోయేవారు. ముందు వచ్చిందంటే, వాటర్ వచ్చిందంటే పొలాల దూరంగా అడ్డంగా వారి ఆ నీళ్లు పొలాల వెంట ప్రవహించి ఆ పంట నష్టం జరిగేది. గత 2 సంవత్సరాల కాలం కూడా చూస్తా ఉన్నాం. పంట నష్టం జరిగినప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ అధికారులు లేకపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క పంట నష్టం కూడా ప్రజలకు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో మనకు మనకందరికి తెలుసు, నల్ల రేగడి పొలాలు ఇక్కడ తాగానికి కూడా నీళ్ళ సమస్య ఉంది. కిందల కాలం గత ప్రభుత్వంలో తెలుసు మీకు, 2004 కన్నా ముందు కనీసం తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిన టైం. ఇప్పుడు 2004 తర్వాత వైఎస్ఆర్ సెక్రెడ్ గారు ఈ యొక్క ఈ కుందూరును డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన నిర్వర్తించి కూడా మన ప్రాంతాన్ని తాగుని సమయం ఈ యొక్క అప్పుడు ఒక ఏర్పరిచి చెప్పడం. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనం తీయదమ్మ సీఎం గారు ఈ యొక్క ప్రాజెక్టు అమల్లోకి తీసుకుని రావడానికి పూజ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనకందరూ తెలుసు కృష్ణా మన నెత్తిండిపోతుంది, కానీ మన తాగానికి నీళ్ళు అలాంటి పొజిషన్లో మనకు ఈ యొక్క మన కాన్స్టిట్యున్సీ ఎస్పెషల్లీ నంద్యాల, ఆత్మకూరు, వేలకుంట్ల, కడప కానీ, నెల్లూరు కానీ, మన తాగునీటి కానీ, సాగునీటి అసలు సస్యశ్యామలు ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా మనకు 2004 నుంచి కూడా ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్లు గతంలో తాగేదానికి కూడా నీళ్లు లేవు ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతానికి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జిల్లా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జోల్దరాశి రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఈ ప్రాంత అభివృద్ధికి కాలువ తీసి మనకు వాటర్ సస్యశ్యామలంగా అగ్రికల్చర్కి కానీ చేసేదానికి కూడా నాన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.